చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని నార్సింగ్ మండల ఎన్నికల ఇన్‌చార్జ్ నారాయణకేడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా నార్సింగ్ మండలం భీమరావుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా నార్సింగ్ మండలం భీమరావుపల్లి గ్రామంలో నారాయణకేడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక యువత తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారాయణకేడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కోరగా స్థానిక కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. నార్సింగ్ మండలం నుంచి తమ గ్రామాన్ని చేగుంట మండలంలో కలపాలని గ్రామ ప్రజలు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నారాయణకేడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన తెలిపారు. చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ అందుతుందని ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆయన తెలిపారు. టీడీపీ నుంచి బోయిని నాగభూషణం, వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్ ఇల్లమ్మ, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన తర్వాత బయటకి వచ్చిన నాయకులు మనకు చేసే ఎట్లుంటది అనేది అర్థం చేసుకోవడానికి ఆయన ఈ ప్రాంతం వారు కాదు, అంజయ్య గారు ఈ ప్రాంతం వారు కాదు కాబట్టి వారు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా అప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు ఉంటే వారు రిజైన్ చేస్తే అంజయ్య గారు ఆ ప్లేస్కెళ్ళి నిలబడి ముఖ్యమంత్రి చేసినా కూడా ఈ ప్రాంతాన్ని ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి ఈ ప్రాంతాన్ని మనం ఇప్పుడు అభివృద్ధి ఎప్పటి నుంచి నొచ్చుకుందంటే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రామలింగన్న గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అట్లనే మంత్రి హరీశ్రావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనకు డెవలప్మెంట్ అయింది. ఇంకా కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కేవలం మనం మన వల్ల అయితే ఎవరు గెలవరు, ఎవరి వల్ల కూడా కాదు. వాళ్ళ ప్రభుత్వ వాళ్ళ పార్టీలు కూడా అధికారంలో కూడా లేవు. వాళ్ళు వచ్చి ఎన్ని మాటలు చెప్తున్నా మేము నమ్మకూడదు, వినకూడదు అని చెప్పేసి మీ అందరూ తెలుస్తున్నాం. ఒక విషయం, ఈ మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ రూపాయి కిలో బియ్యం 6 కిలోలు ఇవ్వడం కానీ, 2000 రూపాయల పెన్షన్ కానీ, 3000 వికలాంగుల పెన్షన్ కానీ, రైతులకు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు, మీ దగ్గర రైతులను మంచిగా చూసుకుంటున్నారు, సంక్షేమ పథకాలు బాగున్నాయి, మా దగ్గర ఇవన్నీ అమలు చేస్తలేరు, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు మమ్మల్ని మీ పార్టీ మీ రాష్ట్రంలో కలుపుకోమని చెప్పేసి ఇవాళ అడగడం జరిగింది. ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు ఒక్క ఇత్తు కూడా ఎక్కడ కూడా నుంచి కానీయకుండా ప్రభుత్వం నష్టపోయి మన రైతుల దగ్గర కొనుక్కొని ప్రభుత్వం నష్టపోతుంది. భీమరావుపల్లి ఇటు పోతే పోతుంది అని చెప్తున్నా కానీ నేను ఎక్కడ భీమరావుపల్లి అంటే నాకు మొదటి నుంచి మంచి ప్రేమ అభిమానం. ఎందుకంటే గ్రామ పంచాయతీ అయిందనే ఉద్దేశంతో ఫస్టే 10 లక్షల రూపాయలు, అన్ని ఊర్లకు 5 లక్షలు వస్తే మీ ఊరికి 10 లక్షలు సీసీ రోడ్డు పెట్టినాం, 10 లక్షలు సీసీ రోడ్డు పెట్టినాం. మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎలక్షన్ లోపలనే కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాం ఎంపీ సాబ్ని తీసుకొని వచ్చి. మళ్ళీ మొన్న నాకు అడిగిందే 10 లక్షలు, 10 లక్షలు అంటే వేరే ఊర్లో 10 అడిగితే 5 పెట్టినా కానీ మీ ఊరికి 10 అంటే 10 పెట్టినాం. శ్మశాన వాటిక అంటే శ్మశాన వాటిక వచ్చింది, డంపింగ్ యార్డ్ అంటే డంపింగ్ యార్డ్ వచ్చింది. మీరు అడిగింది ఏది కాదనకుండా ఇయ్యాల కాదు. ఆనాటి నుంచి కూడా గ్రామ పంచాయతీ బిల్డింగే కాకుండా సీసీ రోడ్లే కాకుండా ఆనాటి నుంచి కూడా మీకు బోర్లు కావాలంటే బోర్లు, నేను ఆర్గనైజేషన్ ప్రగతి అనే ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ. సీసీ రోడ్లు కానీ ఎవైనా కానీ, స్కూల్ రూమ్లు కానీ ఎవైనా కానీ నేను నా ఆధ్వర్యంలో వచ్చినవి తప్పితే కానీ ఇంకోటి కాదు. సోదరి సోదరు మండలాలు సన్నబియ్యాలే తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు, చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు ఇస్తున్నాడు. ఇటువంటి ఎన్నో సీసీ రోడ్లు కానీ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు మనకు వస్తున్నాయి కాబట్టి దయచేసి మనకు 3.5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మనం అభివృద్ధి చేసుకోవాలంటే హరీశ్రావు ఆధ్వర్యంలో సుజాతకు బీఫామ్ ఇచ్చారు. సుజాతకను ఒక్క వన్ సైడ్ ఉండి భీమరావుపల్లి 90% 95% వన్ సైడ్ మనం ఎలక్షన్ ఓట్లు వేస్తే హరీశ్రావు గారు దృష్టికి తీసుకుపోతాం. ఇప్పుడు హరీశ్రావు గారు కూడా ప్రత్యేక దృష్టి దుబ్బాక మీద పెట్టి అభివృద్ధి చేస్తా అంటుండు. యువకులు అడిగిందైనా, మహిళలు అడిగిందైనా, ఈయన అడిగిన భూషణం అడిగిన కాలువ అయినా వెంటనే మనం మంజూరు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి